Hi friends, this is Venky. Welcome to my video. Welcome to Suman TV. Plastic, దీని వల్ల పర్యావరణానికి ఎంత నష్టం కలుగుతుందో అందరికీ తెలిసిందే. అయినా మన అవసరాల నిమిత్తం వాడుతూనే ఉన్నాం. సే నో టు ప్లాస్టిక్ అంటున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు ఈ ప్లాస్టిక్ ఎలా తయారైంది, ఎవరు కనిపెట్టారు, ఒకసారి చూద్దాం. ప్లాస్టిక్ అంటే పాలిమర్లు, మోనోమర్లు అనే ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్న పెద్ద అణువులతో కూడుకున్న సాలిడ్ పరిమాణం. దీనిని మౌల్డ్ చేయొచ్చు. ఇందులో ప్రతి కార్బన్ రెండు హైడ్రోజన్ పరమాణువులతో బంధం ఏర్పరచుకుంటుంది. అలెగ్జాండర్ పార్క్స్ అనే రసాయన శాస్త్రవేత్త పార్కేసిన్ అనే మొదటి ప్లాస్టిక్ను సృష్టించాడు. ప్లాస్టిక్ని న్యాచురల్గా ప్రకృతి సిద్ధమైన అణువులతో తయారు చేయడం వీలుపడదు. ఖచ్చితంగా కృత్రిమ రసాయనాలతోనే తయారు చేయాలి. అందుకే దీనివల్ల నేచర్కి నష్టం కలుగుతుంది. పార్క్స్ ప్లాస్టిక్ కన్నా ముందు 1846లో రబ్బరు వల్కలీకరణం, శీతలీకరణ ప్రక్రియ ద్వారా పేటెంట్ రైట్స్ పొందారు. దానిని థామస్ హాన్కాక్ అంటారు. ఇది ఆ టైంలో చాలా గొప్ప ఆవిష్కరణ. ఆ తర్వాత 1856లో పార్కేసిన్ అనే మొట్టమొదటి కృత్రిమ ప్లాస్టిక్ను పార్క్స్ సృష్టించాడు. ఇది మొదటి థర్మోప్లాస్టిక్. దీనికోసం ఆయన సల్ఫ్యూరిక్ ఆమ్లంలో నానబెట్టిన దూదిని నత్రికాంలంతో వేడి చేశాడు. ఆ దూదికి గట్టిదనాన్ని కలిగించడానికి నూనెను, కర్పూరాన్ని ఉపయోగించాడు. చివరి ఉత్పత్తిగా ఏనుగు దంతాల రంగుతో పదార్థం ఏర్పడింది. ఈ పదార్థాన్ని వేడి చేస్తే దాని ఆకారం మారుతుంది. ఆ పదార్థాన్ని పార్కేసిన్ అని పేరు పెట్టాడు. ఈ పదార్థం 1862లో లండన్ అంతర్జాతీయ ప్రదర్శనలో ప్రదర్శించబడింది. ఈ ఆవిష్కరణ ద్వారా ఆధునిక వస్తువులన్నింటికీ ప్లాస్టిక్ మూలాధారమైంది. 1866లో లండన్లోని హకేనీవిక్ వద్ద అతి తక్కువ ఖర్చుతో ప్లాస్టిక్ ఉత్పత్తి చేయడానికి పార్కేసిన్ కంపెనీ స్థాపించాడు. కానీ వాణిజ్యపరంగా విజయం సాధించలేకపోయాడు. ఆ వ్యాపారం 1868లో ముగిసింది. ఇలా ప్లాస్టిక్ మన ముందుకు రావడం జరిగింది. అయితే ప్లాస్టిక్ ఎప్పటికప్పుడు నేచర్కి హాని చేస్తూనే ఉంది. మరో ఫ్యాక్ట్ ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 100 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది. దీనికోసం రోజు 7 మిలియన్ బ్యారల్స్ పెట్రోలియం ఖర్చు అవుతుంది. ఇతర రకాలుగా ఉపయోగపడే పెట్రోలియాన్ని కూడా ఉపయోగించడం ప్లాస్టిక్ తయారు చేసే ఖర్చుతో పాటు పర్యావరణానికి హాని కలుగుతోంది. క్యారీ బ్యాగులతో సహా ఎన్నో గృహ అవసరాలకు వాడిపడేస్తున్న ప్లాస్టిక్ భూమిలో కరిగిపోవడానికి ఎన్నో సంవత్సరాలు పడుతుంది. సో ప్లీజ్ ప్లాస్టిక్ వాడడం వీలైనంత తగ్గించండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ వెంకీ సైనింగ్ ఆఫ్.